సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని కోరుతూ నియోజకవర్గ ఎమ్మెల్యే సతీష్ క్యాంప్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి ఆధ్వర్యంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ అధికార ప్రతినిధి కేడం లింగమూర్తి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే వడితెల సతీష్ కుమార్ దృష్టికి అధికార పక్షంతో పాటు ప్రతిపక్ష పార్టీలు ప్రజలు స్థానికంగా కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రికి ఎదురుగా ఉన్న ఎంపీడీఓ కార్యాలయంలో పాలకులు పెళ్లిళ్లకు, పేరంటాలకు, దేవస్థాన నూతన కమిటీల కార్యక్రమాలకు పాల్గొన్నారని, కానీ పక్కనే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వాస్తవ పరిస్థితులు ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయలేదని అన్నారు. కోవిడ్ బారిన పడితే ఎంతటి ఆవేదనకు గురవుతారు అనేది స్వతహాగా అనుభవం ఎమ్మెల్యేకి జరిగినా కూడా హుస్నాబాద్ ప్రజల బాగోగుల కోసం వైద్యులతో, అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించకపోవడం బాధాకరమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మరి కరోనా వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. బీద వాళ్ళైతే వాళ్ళు ఏకంగా చనిపోవడమే జరుగుతుంది, కానీ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితులు లేరు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో బీద వాళ్లకు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ప్రభుత్వ సహాయం అందాలనే ఉద్దేశం మీద ఆరోగ్యశ్రీ అనేది పెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి వాళ్ళు దానివల్ల సహాయం తీసుకోవడం జరుగుతూ ఉన్నది. ఎంతోమంది ప్రాణాలను కాపాడడం జరిగింది. మరి ఏమన్నా గొప్పలు చెప్పుకోవడం తప్ప ఒక్క పైసా విధిల్చే పరిస్థితి లేదు కేసీఆర్ ప్రభుత్వం. మరి కోవిడ్ పరిస్థితులలో పెట్టుబడి పెట్టే పరిస్థితి లేదు బీద ప్రజలు. మరి దీన్ని ఆరోగ్యశ్రీలా చేర్చాలి. అట్నే సిద్దిపేటలో హరీష్ రావు కేవలం సిద్దిపేటకే మంత్రి అయినట్టుగా చేస్తూ ఉన్నాడు. అక్కడనే ఆ కోవిడ్ చెరువు చుట్టూరంగా తిరుగుతూ ఉన్నాడు తప్ప అసలు దీనిలో హుస్నాబాద్ ఉన్నదనే జ్ఞానం కూడా లేదు ఆయనకు. హుస్నాబాద్ మీద శ్రద్ధ లేదు. ఎందుకు చెప్తున్నామంటే ఇంత కఠినంగా మేము ఎందుకు మాట్లాడుతున్నామంటే గత 7 సంవత్సరాల నుంచి వెళ్ళి 30 పడకలు ఉన్నట్టు హాస్పిటల్ను 50 పడకలు చేసామని గొప్పలు చెప్పుకొని ప్రారంభోత్సవం చేసుకొని వైద్య విధాన పరిషత్ ద్వారా దాని సిబ్బందిని ఏర్పాటు చేయాలని చెప్పి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా కూడా ఈ ఎమ్మెల్యే గారు కానీ మంత్రి గారు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు, ఇక్కడ ప్రజల గురించి ఆలోచించడం లేదు. మరి వీరు ఏ మాత్రమైన ఇంగిత జ్ఞానం ఉంటుంది సిద్దిపేట జిల్లాలో అనేది ఆలోచించి ఇక్కడ కోవిడ్ సెంటర్ను కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో ఈ కోవిడ్ను ఆరోగ్యశ్రీలో చేర్చిళ్ళు. మరి ఈ మన తెలంగాణ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రజల కొరకే ఏర్పడేటువంటి ప్రభుత్వం. మరి తెలంగాణ ప్రజల కొరకు మాత్రం ఈ ఆరోగ్యశ్రీలో చేర్చకపోవడం చాలా శోచనీయం. తప్పకుండా ఇప్పటికైనా కూడా ఆరోగ్యశ్రీలో చేర్చాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ వచ్చినటువంటి కార్యకర్తలకు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.